తెగలేదు. చర్చిల ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఉద్యోగ సంఘాలతో దాదాపుగా 6 గంటల పాటు మంత్రణాలు జరిపింది ప్రభుత్వం. ఆర్థిక మంత్రి బుగ్గన, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఉద్యోగ సంఘాలు అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. మొత్తం 21 ప్రధాన అంశాలపై యూనియన్లు వాదనలు వినిపించాయి. ఇవాళ కూడా చర్చలు కొనసాగాలంటూ నిర్ణయించారు. అటు సిపిఎస్ అమలుపై కూడా క్లారిటీ ఇచ్చారు సజ్జల. నిన్న తాను చేసిన వ్యాఖ్యలను తప్పుగా చూపించారంటూ చెప్పారు. సిపిఎస్ అమలుపై కొన్ని ఇబ్బందులున్నా తప్పనిసరిగా చర్చిస్తామంటూ స్పష్టం చేశారు. ఈ అంశాన్ని నిపుణులతో చర్చించి త్వరగా పరిష్కరిస్తామంటూ ఉద్యోగ సంఘాల నేతలకు చెప్పారు సజ్జల. ఇక పీఆర్సీ ఇప్పటికే చాలా ఆలస్యమైందని, వచ్చే 2 రోజుల్లో సీఎంతో సమావేశం ఏర్పాటు చేయాలంటూ ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. వీలైనంత త్వరగా పీఆర్సీ ఇంప్లిమెంట్ చేయాలంటూ కూడా కోరాయి. 34% తగ్గకుండా ఫిట్మెంట్ ఇవ్వాలంటూ సచివాలయ ఉద్యోగుల సంఘం స్పష్టం చేసింది. అటు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం మాత్రం 50% ఫిట్మెంట్ను డిమాండ్ చేసింది. కనీస వేతనం 26,000 చేయాలంటూ కోరింది. శుక్రవారం లేదా సోమవారం ఈ సమస్యకు ఫుల్ స్టాప్ పడుతుందంటూ ఆశిస్తున్నట్లుగా చెప్తున్నారు. పీఆర్సీ గురించి ప్రభుత్వ సలహాదారు శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు నిన్న అన్ని సంఘాలను పిలిచి మాట్లాడడం జరిగింది. అందు కొనసాగింపుగానే, అంటే నిన్న ఇన్ఫార్మల్గా జరిగిన మీటింగ్ జరిగింది, అందు కొనసాగింపుగా ఈరోజు సీఎం గారి దగ్గర మీటింగ్ ఉంటుందని చెప్పిండు. కానీ సీఎం గారికి గవర్నర్ దగ్గర మీటింగ్, గవర్నర్ వేరే గవర్నర్ అపాయింట్మెంట్ అవన్నీ ఉండడంతో సీఎం గారి దగ్గర మీటింగ్ జరగలేదు. ఈరోజు ఫైనాన్స్ మినిస్టర్ గారి దగ్గర అఫీషియల్గా, అంటే ఎంప్లాయీస్ నుంచి మిగతా బయట పెట్టిన ఒక రిపోర్ట్ వచ్చింది ఆఫీసర్స్ కమిటీ. ఇందులో పీఆర్సీ రికమెండేషన్స్ కూడా కొన్ని ఉన్నాయి. మేజర్గా 17 పాయింట్ల మీద పీఆర్సీ ఏం రికమెండ్ చేసింది అనేవి ఉన్నాయి, దీంట్లో ఉన్నాయి. వాటి మీద డీటెయిల్గా ఒక్కొక్క పాయింట్ మీద ఉద్యోగ సంఘాలు ఒపీనియన్ అడగడం జరిగింది. అందులో ఫిట్మెంట్ మీద మాస్టర్ స్కేల్స్ ఫస్ట్, మాస్టర్ స్కేల్స్ పీఆర్సీ కమిషన్ ఏదైతే రికమెండ్ చేసిందో దానికి మేమైతే మా అసోసియేషన్ తరఫున ఓకే చెప్పినాం. ఇంకొకటి, మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు పీఆర్సీ గురించి అంతా చాలా కూలంకషంగా దాదాపు 5 గంటల పాటు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు చర్చించారు. అది అందులో భాగంగా మేము ఈ సిపిఎస్ గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. ఎందుకంటే ఫైనాన్స్ మినిస్టర్ గారు ఉన్నారు, అదేవిధంగా ప్రభుత్వ పెద్ద సలహాదారు గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు. ఆ సిపిఎస్ గురించి నిన్న ఆల్రెడీ ఒక న్యూస్ వచ్చింది, ఏదో గవర్నమెంట్ ఆ విషయంలో కొంచెం వెనుక తగ్గుతుందనే ఓడింగ్ వచ్చింది. కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి గారిని అడగడం జరిగింది. సార్ చెప్పడం ఏంటంటే, ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులరైజేషన్ వాటి గురించి మాట్లాడుతూ అదే ఫ్లోలో నేను చెప్పిన దాన్ని ఈ విధంగా కొంచెం ఆ పాయింట్నే తీసుకున్నారు. ఆ ఫ్లోలోనే అన్నాను, తప్పనిసరిగా ఆ సిపిఎస్ ఎంప్లాయీస్ సమస్య, సిపిఎస్ రద్దు గురించి మేము డిస్కస్ చేస్తాం. దాన్ని కొంచెం పెద్ద ఇష్యూ, దానిలో ఇబ్బందులు ఉన్నాయి, కానీ తప్పకుండా మేము డిస్కస్ చేస్తాము. నేను చెప్పిన దాన్ని కొంచెం ఓన్లీ ఆ బుల్లెట్ పాయింట్ లాగా దాన్ని మాత్రమే తీసుకున్నారు, కానీ మిగతా దాని వెనక ముందు ఏ కాంటెక్స్ట్లో మాట్లాడడం తీసుకోలేదు. అది దాని కూడా సార్ కొంచెం బాధపడ్డారు అలా చేసిన దానికి చేశారని. కాబట్టి మేము గట్టిగా అడిగాము సార్, ఈ విధంగా ఉంది సార్, మేము చాలా ఆశలు పెట్టుకొని ఉన్నాం ఇష్యూ మీద అని అంటే, తప్పకుండా దాని మీద డిస్కస్ చేస్తాము అని చెప్పేసి. సిపిఎస్ ఉద్యోగుల తరఫున ఈరోజు సిపిఎస్ విషయం కూడా పీఆర్సీ ఇచ్చినటువంటి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో పెన్షన్ అనేటప్పుడు ఓన్లీ 1980 పెన్షన్ రూల్స్ ప్రకారం ఓల్డ్ పెన్షన్ ఎంప్లాయీస్ మాత్రమే కాకుండా సిపిఎస్ ఎంప్లాయీస్ గురించి కూడా ఏం రికమెండేషన్స్ ఇచ్చారో మేము తెలుసుకోవాలని కోరుకున్నాము. అది మేము అడిగాము ఆఫీసర్స్ కమిటీ రిపోర్ట్లో కానీ, అలాగే పీఆర్సీ రిపోర్ట్లో కానీ. ఈ 2 రిపోర్ట్లో కూడా సిపిఎస్ విషయం మీద ఎటువంటి రికమెండేషన్స్ ఇచ్చారో తెలియలేదు. సో అలా అడిగినప్పుడు పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈ విధంగా బదులవడం జరిగింది. అయితే తొందరలోనే దీని మీద రకరకాల ఆప్షన్స్ వర్కౌట్ చేసి నిపుణులతో చర్చించి మీతో కూడా ప్రత్యేకించి కూర్చొని దీన్ని తొందరలోనే సెటిల్ చేద్దామని చెప్పారు. సో సానుకూలంగా ముందుకొచ్చినందుకు గవర్నమెంట్ కూడా నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. డాక్యుమెంట్, ఆ నివేదిక మన మధ్య ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ మధ్య, యజమాని ఉద్యోగి మధ్య వేతన సవరణ చర్చలకి ప్రామాణికం కావడానికి వీలు లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘం పక్షాన్ని మేము గట్టిగా మాట్లాడినాం. వేతన సవరణ సంఘ నివేదిక మాత్రమే చర్చకి ప్రామాణికం కావాలని చెప్పి మేము డిమాండ్ చేసిన మీదట దాంట్లో ఉన్న అంశాల మీద చర్చకి ఈరోజు ప్రభుత్వం ముందుకు రావడాన్ని నేను స్వాగతిస్తా ఉన్నాను. ఎందుకు ఆ చీఫ్ సెక్రటరీ గారి నేతృత్వంలో ఐఏఎస్ అధికారుల కమిటీ ఇచ్చినటువంటి నివేదికలు ప్రామాణికం కాదని మీరు దాన్ని తిరస్కరిస్తున్నారని వారు అడిగినప్పుడు, అది ఎందుకు శాస్త్రీయంగా లేదో
ఏ రకంగా దాని ప్రామాణికత తీసుకోవడానికి వీలు లేదన్నది ఆధారాలతో సహా మేము చెప్పడం జరిగింది. ఒకే ఒక ఉదాహరణ మీడియా ద్వారా ఉంచుతాం.